రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో శ్రీ చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన డాక్టర్ జనపాల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి కార్యనిర్వహణలో సీనియర్ సిటిజన్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపూరి బుచ్చయ్య మాట్లాడుతూ, తల్లిదండ్రుల వేధింపుల బాధలు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారం చేస్తామని, అలా కాని పక్షంలో చట్టరీత్యా ఆర్డీఓకి కేసును సబ్మిట్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి దొంత దేవదాసు, ప్రచార కార్యదర్శి గజ్జలి రామచంద్రం, సహాయ కార్యదర్శి అన్కారపు జ్ఞానోబా, గౌరీశెట్టి ఆనందం, కోడం శంకర్, గుడ్ల శ్రీధర్, పోచయ్య, రాపెల్లి ముకుందం మొదలైన వారు పాల్గొన్నారు.